సార్ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మీరు. నేను ఇందాక ఓపెనింగ్లోనే చెప్పినట్టు కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తావు, నా కేసీఆర్ మీద ఈగో నువ్వు ఎట్లా వాళ్తావు అన్నటువంటి వ్యక్తిత్వం మీది అంతా ప్రేమించింది మీరు. ఎందుకు సార్ ఇవాళ కారాలు మిరియాలు నూరుకుంటున్నారు మీరు ఇద్దరు? కారాలు మిరియాలు నూరుకునేది మేమిద్దరం నూరుకుంటలేం. అక్కడ ఉన్న కొంతమంది లేనిపోని మాటలు చెప్పి, మా కొడుకు మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళకు పడి రాక ఇబ్బంది పడి 80,000 మంది వచ్చి పెళ్ళికి పెళ్ళికి అది మింగుడు పడక రాములు నాయక్ ఏదో చాలా సంపాదించుకుండు చాలా గొప్పగా ఇదైండు అనేది చెప్పడంతో కొంత డిఫరెన్సెస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత నేను క్లారిటీ ఇచ్చిన అన్నా, నా కొడుకు పెళ్ళికి ఒక 5.5 లక్షలే నేను ఖర్చు పెట్టింది, తతిమది అంతా ఆ రోజులలో పనిచేసిన వాళ్ళకు వాళ్ళు ఇచ్చింది తప్ప నేను ఏం చేయలేదంటే, ఆ రోజు నుంచి కొంచెం దూరం ఉండడం. ఇవాళ రాములు నాయక్ లేకపోతే కేసీఆర్ ఎక్కడండి? కేసీఆర్ ఎక్కడ బయటికి వెళ్తుండే? కేసీఆర్ పరిస్థితి ఏంది? ఇవాళ కులము కుటుంబం అయిపోయింది, కేసీఆర్కి దగ్గర కులం అయిపోయింది కుటుంబం అయిపోయింది. అదే తప్ప ఉద్యమకారులను ఎక్కడ ఆయన ఇది చేస్తుండు? ఉదాహరణకు మీరు చూడండి, నాయని నరసింహారెడ్డి కానివ్వండి, ఉద్యమకారుడు కుమిలి కుమిలి ఆయన తుది ఇదయింది. తర్వాత మొన్న నోముల నరసింహయ్యను చూడండి, ఆయన ప్రశ్నించే గొంతు పోయి టీఆర్ఎస్లో వచ్చిన తర్వాత మోగబోయిన గొంతు లేక చేశారు ఆయన. ఆయన గిట్ట ఈ విధంగా ఇవాళ కేసీఆర్ మీద రోజు కవచకుండం లేక ఉన్నోళం నేను కానీ, సుదర్శన్ కానీ, రహమాన్ కానీ, ఇన్నయ్య కానీ, ఎక్కడ ఉన్నాం ఇవాళ? ఇవాళ ఎక్కడ ఉన్నాం మేము? ఇవాళ మెట్టు ప్రకాష్ కానీ, దిలీప్ కానీ, చాలామంది మేము పనిచేసి 24 గంటలు పనిచేసి ఆయనకు ఎట్టి పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రం సాధించుకుందాం అనే పద్ధతిలో ఇది చేసినాం. చేసిన తర్వాత ఆ సెంటిమెంట్ని ఇది చేసి మేము స్క్రిప్ట్ రాస్తే అవి అన్నీ ఇది చూసుకొని చెప్పేటోడు. అసలు ఫస్ట్ తెలంగాణకు అంత ఇది ఎక్కడ? తెలంగాణలో ఒక తెలంగాణ పెట్టకముందు, పార్టీ పెట్టకముందు 6 నెలలు సంవత్సరం మొత్తం తెలంగాణ గురించి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ ఉద్యోగాలు ఇది అవుతున్నాం, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతుందని ఆ దాని మీద చరిత్ర జరుపుకొని రాత్రిం బగలు ఒక 20-30 పేజీలు పట్టుకొని రాసేటోళ్ళం. నేను కానీ మన మధుసూదన్ చారి కానీ ఇట్లా చాలామంది చాలామంది, అప్పుడు ప్రొఫెసర్ జనార్దన్ కానీ ఉన్న, ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ కానీ, ఇట్లా కొంతమంది తోటి మొదలైంది. కొంతమంది తోటి మొదలై 27వ తేదీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఆ రోజు ఫస్ట్ జెండా రోడ్ నెంబర్ 14 మీద నేను ఒక మిత్రుని దగ్గర ఒక సంచి సిమెంటు, ఇంకోళ్ళ దగ్గర ఒక 2 సంచులు ఇసుక అట్లా తీసుకొని అక్కడ ఒక జెండా నిర్మాణం చేసి అక్కడికెంచి బయలుదేరతాం. ఫస్ట్ జెండా ఆయనకు తెలుసో తెలియదో కానీ రోడ్ నెంబర్ 14లో లాలు నాయక్ బస్తీ దగ్గర ఆయన రోడ్ నెంబర్ 14లో ఇల్లు ఉండే అక్కడికెంచి మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి రాను రాను బ్రహ్మాండంగా ఇదైంది. ఆ రోజు 27 ఏప్రిల్ మరవలేని రోజు. ఆ రోజు డయాస్ మీద ఉన్నోళ్ళని చూడండి, ఇవాళ పక్కకు ఉన్నోళ్ళని చూడండి. ఏప్రిల్ 27వ తేదీ ఏదైతే కరీంనగర్లో జరిగిన సభ, ఆ రోజు ఒకసారి ఆ విజువల్ని చూడండి. ఆ విజువల్లో మీకు తెలుస్తుంది ఇవాళ మేము ఈగవాలనియలే. అనేక మంది భయపెట్టిస్తే భయపడవద్దని ధైర్యం ఇచ్చిన వాళ్ళం. యాక్సిడెంట్లో ఇది చేస్తామని భయభ్రాంతులు చేస్తే 10 బండ్లు వెనుక 10 బండ్లు ముంగట నా మనసులు ఉంటుండే. అట్లా ఆ విధంగా చేసినాము. ఆ విధంగా చేసిన తర్వాత ఇవాళ ఏమైంది, 1200 మంది చనిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత స్వార్థం మొదలైంది. నేను ఇంతకుముందే చెప్పిన కులము కుటుంబం వచ్చేసిన తర్వాత కులము కుటుంబం ఎప్పుడైతే వస్తుందో ఉద్యమ నాయకుడు అన్న కానివ్వండి, సిబు సోరెన్ గిట్ట రాష్ట్రాన్ని ఈజ్ చేయడం జరిగింది. కానీ ఇవాళ అడ్రస్ ఎక్కడ ఉంది? అడ్రస్ లేకుండా పోయిండు. ఇవాళ ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరైతే మనము, నీవు కెప్టెన్గా ఉన్నప్పుడు సోల్జర్లను పక్కకు పెట్టుకుంటేనే యుద్ధం గెలుస్తాం. కానీ సోల్జర్లను అంత మొన్న సిద్దిపేటలో ఏమన్నాడు? సిద్దిపేట ఉంటేనే తెలంగాణ, కేసీఆర్ ఉంటేనే తెలంగాణ. కేసీఆర్ ఒక్కటితోటి తెలంగాణ వచ్చిందా? ఎంతో మంది ఉద్యమకారులు పనిచేసినాం. సిద్దిపేట నుంచి కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ ఉన్నాడు కాబట్టి తెలంగాణ ఉన్నది. తెలంగాణ నేను లేకపోతే తెలంగాణ ఎక్కడదన్నారు ఆయన? ఆయన భ్రమ అది. సిద్దిపేటకెంచి ప్రజలు పంపించారు తెలంగాణ అంశానికి. ఆ రోజు కారు గుర్తు లేదు, చాలా మందికి తెలియదు బస్సు గుర్తు. ఆ రోజు
ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ మా గుర్తు, బస్సు గుర్తు. ఆ బస్సు గుర్తు మునీర్ అని నా మిత్రుడు, మునీర్ ట్రావెల్స్ జైరాబాద్ అతను. ఆయన ఒక బస్సు ఇస్తే ఆ బస్సు ప్రచారానికి ఇచ్చేసి కలర్ పెట్టి ఉద్యమం ఎక్కడికెళ్ళి, ఉద్యమం అయితే ఫస్ట్ 1969లోనే ఉద్యమం ఉంది, కానీ ఆ ఉద్యమం డిఫరెన్స్ ఉండే. ఈ ఉద్యమము ప్రజాస్వామ్య పద్ధతిలో, బ్యాలెట్ పద్ధతిలో ఆ విధంగా తీసుకొచ్చిన, నేనుంటేనే తెలంగాణ ఉంది, 1200 మంది చనిపోయింది తెలంగాణ గురించి కదా, ఆ పిల్లల త్యాగం లేదా, నీవు నీ కుటుంబము సిద్దిపేటేనా త్యాగం, ఇది ఇది కరెక్ట్ కాదు. ఇవాళ సిద్దిపేట ఉంటేనే తెలంగాణ వచ్చింది, సిద్దిపేట ఉంటేనే మళ్ళీ ఆ రోజు మదన్మోహన్ ఉండే, ఇలా గురు మదన్మోహన్ మీదనే పోటీ చేసిండు కదా ఆ రోజు తెలంగాణ నాయకుడు కదా, ఈయనకంటే ముందు మదన్మోహన్ గిట్ట అక్కడికించి గెలిచినోడే కదా. ఇవాళ అంతకుముందు చెన్నారెడ్డి గారు గిట్ట తెలంగాణ గురించి కొట్లాడిండు కదా, ఆ రోజు అనేక మంది, మల్లికార్జున్ కానివ్వండి, చెన్నారెడ్డి కానివ్వండి, ఎంఎం హసీం కానివ్వండి, తర్వాత చొక్కారావు కానివ్వండి, అనేక రకరకాల నాయకులు తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు. ఇవాళ నేనే ఉన్నా, నాకంటే ముందు సోయే లేదు. అంతకుముందు ఇంద్రారెడ్డి గిట్ట తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన బయటికి వచ్చి చంద్రబాబు తోటి డిఫర్ అయిన తర్వాత ఆయన తెలంగాణని ఆయన పెట్టిండు, ఆయన పెట్టిండు. అనేక మందికి తెలంగాణ గురించి అన్యాయం జరుగుతుందని ఉంది, కానీ నేనేమంటున్నా అంటే విజయరామారావుకు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే, ఈయనకు మంత్రి కనుక ఇస్తే, ఈయన బయటికి వచ్చేటోడ బయటికి రాకపోతుండే. ఒకే సామాజిక వర్గం వెల్మకించి నాకు ఇవ్వలే, నేను సీనియర్ను, నాకు ఇవ్వలేదు, నాకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు అనే ఉద్దేశంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని అప్పుడు మొదలుపెట్టిన. అంతకుముందు తెలంగాణ లేదు, తెలంగాణ లేదు, ఏం లేదు, అసెంబ్లీలో ఈ శబ్దమే రావద్దని మాట్లాడినాడు. ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అదే స్పీకర్ గిట్ట తెలంగాణ అనే అంశంని మాట్లాడవద్దండి, సమైక్య రాష్ట్రం అని మాట్లాడిన వాళ్ళు. ఇవాళ నేనుంటేనే తెలంగాణ ఉంది, అంతకుముందు తెలంగాణ ప్రజలకు సోయి లేదంటే ఇది కరెక్ట్ కాదు. అంటే సార్, మీరు అన్నదాని ప్రకారం అప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత విజయరామారావు గారికి కాకుండా కేసీఆర్ గారికి మినిస్ట్రీ ఇచ్చుంటే అయిపోయేది కథం అక్కడే. ఆయన సామాజిక వర్గం, ఈయన సామాజిక వర్గం ఒక్కటే. ఆయన సిబిఐ డైరెక్టర్ గా చేసిండు, కొంచెం జనార్దన్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచిండు. ఈయనకి ఇస్తే సిటీ బేస్ ఉంటది, కొత్త అవినీతిని ఇచ్చేయవచ్చు దాంతో ఇచ్చేసి ఈయన తీసేసారు. తీసేసిన తర్వాత ఈయన మొదలు పెట్టిండు, ఇప్పుడు తెలంగాణకు అన్యాయమైంది, తెలంగాణకి ఇదైంది, చలో ఎవరో ఒక పర్సనాలిటీ ఉండాలి, కొట్లాడేటోళ్ళు ఉండాలి కదా, నిలబడేటోళ్ళు ఉండాలి అనేది ప్రొఫెసర్ జయశంకర్, జనార్దన్ అనేక రకాలలో అంతా కలిసి ఇచ్చేసినాం. కానీ సిద్దిపేటకించి తెలంగాణ మొదలైంది. సిద్దిపేట కాకుంటే హైదరాబాద్లో ఎంతో మంది చనిపోయినారు ఆ రోజులలో. 69లో 400 మంది చనిపోయారు. ఇవాళ 1200 మంది చనిపోతే మళ్ళా తెలంగాణకించి సిద్దిపేటకించి ఎక్కువ శాతం ఉండాలి కదా. సిద్దిపేటకించి ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ వచ్చిందో సిద్దిపేటలో చనిపోయిన వాళ్ళు కానీ జైలుకు పోయిన వాళ్ళు కానీ అందరు ఉండాలి కదా. ఆ రోజేమో ఏం దొరకలేదు. హరీష్ రావుకు సిద్దిపేటలో గ్యాస్ నూనె వేసుకుంటాడు, పుల్లల డబ్బీ దొరకదా. మామకేమో ఖమ్మం జైలుకు తీసుకోపోతారు, అక్కడేమో షర్బత్ దాగేస్తాడు, జ్యూస్ తాగేస్తాడు. అది విజువల్ వచ్చింది. ఎప్పుడైతే యూనివర్సిటీ పిల్లలు ఎదురు తిరిగిరో మళ్ళీ వచ్చింది ఇంసలో పండుకుంటు. ఇవాళ మాకు మాకే సోయి ఉంది, నేనే తెలంగాణ వాదిని, నేనే లేక తెలంగాణ రాదు, నీవు లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు. అది అట్లా కాదు.